రాహుల్ గాంధీ అంటే ఒకప్పుడు పప్పు పప్పు అన్న నేతలకు లోక్సభ ఎన్నికల్లో ఆయన పవర్ చూపించాడు. బీజేపీ గుండెల్లో సైతం టెన్షన్ పొట్టించాడు. బీజేపీకి సైతం ఎదురొడ్డి కాంగ్రెస్ బలాన్ని మరింతగా పెంచారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గ్రాఫ్ అమాంతం పెరగడంతో ఆయనకు కీలక పోస్ట్ ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. దేశవ్యాప్తంగా కీలకమైన లోక్సభలో ప్రతిపక్ష నేత స్థానం 10 ఏళ్ల తర్వాత భర్తీ కానుంది. గత 2 సార్లు కాంగ్రెస్ సహా మరే పార్టీ కనీస సంఖ్యలో సీట్లు సాధించకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుపొందడంతో అర్హత సాధించింది. లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా ఇందులో 10% అంటే 54 సీట్లు గెలిచిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష నేత పదవిని పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లలోనే గెలుపొందగా 2019లో 52 స్థానాలతో సరిపెట్టుకుంది. కాగా రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఉండాలని నిన్న జరిగిన సమావేశంలో సిడబ్ల్యూసి ఏకగ్రీవంగా తీర్మానించింది. బీజేపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ ప్రధాని మోదీకి ధీటైన నాయకుడిగా ఎదిగారని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా పరంగానూ ప్రాధాన్యం ఉంది. సభలో సీట్లు, పార్లమెంట్లో గదుల కేటాయింపు, అధికారిక దసరాలను పొందే అవకాశం, పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు, రోజువారీ సభా వ్యవహారాల్లో ఈ పదవి చాలా ముఖ్యం. అన్నిటికీ మించి సిబిఐ, సిబిసి ఎన్నికల సంఘం, కేంద్ర సమాచార కమిషనర్, ఎన్హెచ్ఆర్సీ వంటి అత్యంత ముఖ్యమైన పదవుల నియామక కమిటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. ఇక గత లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేకుండానే ముగిస్తుంది. ఈసారి మాత్రం ఆ పదవిని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఇక రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఎన్నిక కావటం బీజేపీని ఒక రకంగా టెన్షన్ పెట్టిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బీజేపీ తప్పులని లోక్సభలో ఎండగట్టాలంటే అది ఒక రాహుల్కే సాధ్యమని కాంగ్రెస్ ఎంపీలు సైతం భావిస్తున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.